हाई फ्रेंड्स वेलकम टू मई चैनल इवा मैं टेस्ट रेसीपी वे चापल पुलिस चापल पुलिस चला टेस्ट सिंपल प्रोसेस प्रिपेर चुस्वा वीडियो चूसद मुझे कावास पदार्थ चूसद करवेपाक टमाटा इला पेस्ट रेडी चुस्को पचिमिर्ची चटी रेडी चुस्को इपड़ 2-3 ఆనియన్స్ ని కోర్స్గా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోండి. తర్వాత చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకుని వాటర్ లో వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని బానలి తీసుకుని అందులోకి 5-6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ ని ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసుకుని ఈ టమాటా పేస్ట్ ని 2-3 మినిట్స్ పాటు ఆయిల్ లో బాగా ఫ్రై అవనిద్దాం. टमाटा मुद्दनी इला कासेपु फ्राई चेसुकुन्न तर्वात इप्पुडु मनं रेडी चेसुकुन्न उल्लिपाय मुद्दनी कूडा आयिल लोकी याड चेसुकुनी पच्चि वासन पोयेंत वरकु आयिल लो बागा फ्राई अवनिव्वंडी. उल्लिपाय मुद्दनी इला आयिल लो बागा फ्राई चेसुकुन्न तर्वात इप्पुडु रुचिकि सरिपडा साल्ट 2 टीस्पून्स कारं 1/2 टीस्पून पसुपु వెల్లుల్లిని ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి. 1 టీస్పూన్ ధనియాల పొడి 1/2 టీస్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నిటిని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుసుకు తగినంత వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకుని మూత పెట్టుకొని వాటర్ ని మరిగించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. చేప ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని కర్రీని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంది. చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయినట్లయితే కర్రీ ఉడికిపోయినట్లే. చివరిగా కొత్తిమీరని చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.